కుటుంబంలో బయటి పట్టడం అనేది ఎంతలో అందులో ఇంత నీచమైన రాజకీయం కేవలం వాళ్ళ కొడుకు కోసం తన స్వార్థం కోసం ఎక్కడ తన కొడుకి చెడ్డ పేరు వస్తుందో అనే భయంతో ఇన్ని రోజులు అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు కూడా అబ్బాయిని ఆ విధంగా ఉంచి నిజంగా ఏమిటి దుర్మార్గం ఈ రాజకీయాలకు అంతం లేదా అనిపిస్తుంది నా ఆ కుటుంబం తీవ్రమైన విషాదంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత ఘోరంగా ఇంత చండాలంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద బురద జల్లాలని మీరు ఎలా చూస్తున్నారు మీరు మనుషులేనా అసలు అలా ఈ ట్రోల్ చేయాలని అలాగే మీడియా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారే కారణం చంద్రబాబే కారణం లోకేషే కారణం అని ఎలా మాట్లాడగలుగుతున్నారు మీకు సిగ్గు లేదా కాస్తైనా కడుపుకు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అమ్మ లక్ష్మీపార్వతి నువ్వు ఆడదానివేరా నీ ఆడ జన్మేనా నాకు తెలియక అడుగుతున్నా మా కుటుంబం అని వరుస కలుపుకుంటున్నావు కదా కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఏ ఆడదైనా అలా ఉంటుందా అందరూ కుటుంబంలో వ్యక్తి చనిపోయాడు కాబట్టి అందరూ ఏడుస్తుళ్ళు లోకేష్ గారే కానీ భువనేశ్వరి గారే కానీ ఆ కుటుంబ సభ్యులే కానీ నందమూరి ఫ్యామిలీయే కానీ అందరూ కూడా అక్కడ ఉండి ఏడుస్తూ అక్కడ నిలబడ్డారు అచేతనంగా నిలబడితే నువ్వేంట్రా అంటే మీడియా ముందుకొచ్చి ఆ రోజే చనిపోయాడు 27వ తారీఖునే చనిపోయాడు వీళ్ళు కావాలని ఇచ్చేస్తున్నారు ఒకసారి పనికి మాలిన ముండ ఆ రోజే చనిపోతే విజయసాయిరెడ్డి అక్కడే చచ్చాడు కదా నీ ముద్రష్టం మొహం తగలయ్యా నోరంది కదా ఎందుకయ్యానే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద విషం చిమ్ముతావు మీలాంటి కుక్కలు వైసీపీ కుక్కలంతా వెన్నుపోటు వెన్నుపోటు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని అవమానిస్తున్నారని ఈరోజు తారక రత్న గారు బయటకు వచ్చి తాతగారు స్థాపించిన పార్టీని మామయ్య నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఊర కుక్కలన్నీ మొరుగుతున్నాయి ఎలాగైనా మామయ్య కండగా నిలబడాలని వచ్చి ఆయన హెల్త్ బాగోక గుండెలో వాళ్ళు పూర్తిగా ఇదయ్యి చనిపోయారు కనీసం దానికైనా సానుభూతి తెలియ చెప్తారు మనిషి జన్మెత్తనాడు ఎవడైనా మీలాంటి వైసీపీ కుక్కలు అశుద్ధం తినే కుక్కలన్నీ కూడా ఒకటే మాట అరిష్టం అరిష్టం అని మాట్లాడుతున్నారు అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తికి ఏ యాక్సిడెంట్గా చనిపోయిన వ్యక్తికి తేడా తెలియదా మీ మొహాల మండ ఏం మనుషులు ఏం జన్మలు మీ బతుకులు చెడ కుక్కల కంటే హీనంగా బతుకుతున్నారు వైసీపీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ కాస్త అయినా మీకు సిగ్గులేదా ఇలా మాట్లాడడానికి ఇలా బురద చల్లడానికి ఒక టైం అనేది ఉండదా ఆ కుటుంబం అంత విషాదంలో ఉంటే మీరు మాట్లాడడానికి ఈ విధంగా బురద చల్లడానికి చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నోళ్ళు ఎలా వస్తున్నాయి మీ నోర్లు పడిపోతాయి పలికిన నోళ్ళన్నీ కూడా కాస్తైనా నోరు అదుపులో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు తారక రత్న గారికి బాగోలేదని తెలిసిన దగ్గర నుంచి ఆయన కోసం ఎన్ని రకాలుగా తాపత్రయపడ్డారు లోకేష్ గారే కానీ ఆ కుటుంబమే కానీ బాలకృష్ణ గారే కానీ అది ఆ ప్రజలందరికీ తెలుసు దయచేసి ఇలాంటి బురద జల్లే వ్యవహారాలు తగ్గించుకుంటే చాలా మంచిది